नमस्ते वेलकम टू इंटरव्यू नीन वेंकटराज ఈ వారం మన గెస్ట్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ బండి సంజయ్ గారు వెల్కమ్ టు ఇంటర్వ్యూ నమస్కారం వెంకటరావు గారు చాలా ఖుషిగా ఉన్నట్టున్నారు జాతీయ కార్యకర్త సమావేశాలు మోడీ బహిరంగ సభ కిక్ ఇంకా ఉన్నట్టుంది మీ ముఖంలో కనబడుతుంది ఎప్పుడు హుషారు ఉంటామండి ఎప్పుడు నవ్వుకుంటానే ఎప్పుడు హుషారు ఉంటాను నేను బండి సంజయ్ ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటాడు మోడీ బహిరంగ సభ ఆ సభ జరిగిన రోజు ఆ జనాలను చూసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఏమనిపించింది మీకు ఇంటికి రాకముందు ఫస్ట్ మోడీ గారు శుభాష్ అంటేనే నేను షాక్ గురైనా మా అందరి దేవుడు అంత గొప్ప మహానుభావుడు ఆ క్రౌడ్ను చూసి ఆ యూత్ను చూసి ఆ హోష్ ఆ ఊరెత్తే నినాదాల యొక్క ఆ వాతావరణం చూసినాక వారు సంతోషపడ్డారంటే మేము ఆశ్చర్యం కూడా అరే బస్ మోడీ గారి యొక్క కళ నెరవేర్చబోతున్నాం తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి ఒక ఉత్సాహం సంతోషం వచ్చింది ఒక దశలో ఒక మాట రాలేదు నాకు వాస్తవం షాక్ గురండి నేను ఇప్పుడు నన్ను శభాష్ అన్నాడంటే అది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త శభాష్ అన్నట్టు రాష్ట్ర అధ్యక్షుడు శభాష్ అన్నాను అంటే చాలా సంతోషం అనిపించింది అది అంటే మిమ్మల్ని భుజం తట్టి సంజయ్ శభాష్ అన్నాడా ఇంకేమైనా చెప్పిండ ఆ టైంలో సంజయ్ శభాష్ అన్నాడు అంతే అది చూసినాక నేను ఫస్ట్ చూడలే నేను తర్వాత బిజీ ఉన్నాను కాబట్టి నెక్స్ట్ డే కూడా బిజీ ఉన్నాను నేను నెక్స్ట్ డే నైట్ వచ్చిన తర్వాత మొత్తం చూసినా పబ్లిక్ మళ్ళీ చూసుకున్నారా ఒకసారి మా అబ్బాయి చూపిన తర్వాత నేను అంత మోడీ గారు మాట చూడలే నేను నా సడన్గా చూసి చూసరికి మోడీ గారు శభాష్ అన్నారు అంతకంటే ముందు నడ్డగారు చూసి ఇట్లా అనడం ఇవన్నీ తర్వాత చూసింది నేను మళ్ళీ సెకండ్ టైం నేను స్పీచ్ ఇచ్చినాక వచ్చిన తర్వాత కూడా శభాష్ చాలా బాగా మాట్లాడడం అని చెప్పి చెప్పడం అదొక్కటి మాత్రం బాగున్నారు నిజానికి సంజయ్ నాలుగింళ్ళ క్రితం బీజేపీలో ఒక 100 మంది కార్యకర్తలు ఒక సాధారణ కార్యకర్త ఒక లీడర్ అంతకుముందు కార్పొరేటర్ నాలుగింళ్ళ తర్వాత సీన్ కట్ చేస్తే ఇప్పుడు మోడీ పక్కన కూర్చొని బహిరంగ సభల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు అది జాతీయ నాయకత్వం ఒక అదృష్ట అవకాశం ఇచ్చింది అది భారతీయ జనతా పార్టీకి గొప్పతనం సామాన్య కార్యకర్త కూడా ఏ స్థాయికి అన్నటువంటి పోయేటువంటి అవకాశం ఉంటుంది కమిట్మెంట్తో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు ఉంటుందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఉంటుంది నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత నా ఆలోచన మేరకు నాకున్న శక్తి మేరకు నాకు ఆలోచన అనుగుణంగా కొట్లాడుతూ ఉన్నాను నేను కానీ అగ్రెసివ్ ఓటర్ ఫస్ట్ నుంచి నాకు అగ్రెసివ్నెస్ ఎక్కువ కాబట్టి కొట్లాడుతున్నాను ఒక నిజానికి ఇప్పటివరకు కూడా నార్త్లోనే మోడీ ఒక జపం చేస్తుంటారు మోడీ మానియా ఉంటుంది కానీ పరేడ్ గ్రౌండ్లో చూస్తుంటే మొన్న మోడీ అంటూ జనాలు చాలాసార్లు నినాదాలు చేశారు దాన్ని చూసి మోడీ గారి తర్వాత మీతో మాట్లాడారా ఆయన ఎట్లా ఫీల్ అయ్యాడు ఆ టైంలో అంతకుముందు ప్రచారం అండి ఇప్పుడు మీరు చూడండి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కేవలం సిటీల్లో ఉంటుంది అర్బన్కి మాత్రమే పరిమితం గ్రామాల్లో బీజేపీ లేని లేదు అంటారు ఓ ప్రచారం మోడీ గారికి ప్రపంచంలోనే గొప్ప మహానాయకుడే ప్రపంచమే ఒక మోడీ గారి యొక్క శక్తి సామర్థ్యాలను గుర్తించి ఇప్పుడు నంబర్1 నాయకుడిగా మోడీ గారు నిలవాలి అన్ని దేశాలు మోడీ గారి యొక్క ఆలోచనలు స్ఫూర్తిగా తీసుకుంటున్నాయి కోవిడ్ అప్పుడు కావచ్చు అనేక రకాల ఉక్రెయిన్ అప్పుడు కానీ అనేక సందర్భాల్లో మోడీ గారు స్ఫూర్తిగా తీసుకొని ముందు పోతున్నాయి కానీ ఈ స్ట్రాటజీ ప్రకారం కొంతమంది కొన్ని పార్టీలు కొంతమంది నాయకులు కొంతమంది వ్యక్తులు మోడీ గారు వ్యతిరేకంగా సౌత్ లేదు నార్త్లు ఉంది సౌత్లు లేకుంటే గ్రామాలు లేదు గ్రామాలు లేకుంటే నేను పార్లమెంట్ సభ్యులు కానీ గ్రామాల ప్రజలు ఉండొచ్చని తెలిసాను కదా ధర్మపూర్ అరవింద్ గారు గ్రామాల్లో ఉండొచ్చని గెలిచారు కదా సోయం బాబురావు గారు గ్రామాలు ఉండొచ్చని గెలిచారు కదా హుజరాబాద్ ఎన్నికలు గ్రామాల్లో గెలిచాం కదా దుబ్బాకలో గ్రామాల్లో గెలిచాం కదా కానీ ఒక ప్లాన్ ఒక తప్పుడు ప్రచారం చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది మన మీటింగ్ కూడా మోడీ గారిది కూడా అందుకే మోడీ 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 అంటే ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మోడీ గారు సహకరిస్తున్నారు అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ టీఆర్ఎస్ పార్టీ నిధులను దారి మరుస్తున్నది సంక్షేమ పథకం నీరు గారుస్తున్నది కాబట్టి మోడీ గారి యొక్క నీతివంతమైన పాలన మాకు తెలంగాణ రాష్ట్రంలో కావాలి మోడీ లాంటి మహాన్ భవన్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చెప్పి భావిస్తారు అంటే మోడీ గారికి ఒక భరోసా అది ఎస్ మేము సిద్ధంగా ఉన్నామని మోడీ గారు మీకు తప్పకుండా మీకు అండగా ఉంటాం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక భరోసా వారు కల్పించడానికి మాత్రమే మోడీ 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 అని చెప్పి నినదించేవాళ్ళు మొన్న వచ్చిన బహిరంగ సభకు మీరు హైదరాబాదు లేకపోతే కరీంనగర్ నిజామాబాద్ అటువంటి అర్బన్ నుంచి కానీ రూరల్ నుంచి పెద్దగా జనాలు రాలేదు టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఈ పరేష్ గోడలో ఎప్పుడైనా నింపిదండి టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు గ్రామస్థాయి వార్డు మెంబర్ వరకు కూడా వాళ్ళే ప్లస్ అధికార యంత్రం కూడా సహకరిస్తే వాళ్ళకు మాకు ముఖ్యమంత్రి లేడు మాకు మంత్రులు లేరు మాకు ఎమ్మెల్యేలు ముగ్గురే ఎంపీలం నలుగురమే అనుకున్న స్థాయిలో సర్పంచ్ లేరు జడ్పీటీసీ లేరు చైర్మన్ లేరు మేయర్ లేరు ఎంపీపీ లేరు వార్డ్ మెంబర్ లేరు ఎట్లా చిరువలేదారు మరి ఎవరు అధికార యంత్రాంగం అడ్డుకునే ప్రయత్నం చేసింది టీఆర్ఎస్ పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేసింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
అన్ని లక్షల మంది స్వచ్ఛందంగా భారత్ మాతాకి జై అని చెప్పి వందే మాత్రం అంటూ జై తెలంగాణ అంటూ మోడీ గారు నాయకత్వం వర్ధిల్లా అన్నట్టు గర్జిస్తూ గాడిస్తూ కమలం జెండా పట్టుకొని కాశ్యప్ జెండా పట్టుకొని ఎందుకు వస్తారండి? ఒక హైదరాబాదు ఒక కర్ణాటకతో నిండుతుందా? సంజయ్ గారు అసలు మోడీ సభకు 10 లక్షలు అన్నారు, 10 లక్షలు రాలేదు, 80 వేలు వచ్చిరండి స్టేట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్. మీరు చెప్పండి, V6లో అన్ని లక్షల మందిని V6 లైవ్ చూపెట్టింది, నేషనల్ మీడియా వచ్చింది. అంటే ఇంటెలిజెన్స్ ఒకటి గుర్తుంది, ఇంటెలిజెన్స్ ఎట్లుంటుందంటే మీకు ఇంతకుముందు చాలా సందర్భాలు చెప్పిన ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫ్యాక్టరీ పడిస్తే ఆమె జోబిక్తుంది. నిజామాబాద్లో బీజేపీ గెలుస్తుందంటే ఆయన ఇంటెలిజెన్స్ ఆఫీసర్ తీసిపడేశారు, కరీంనగర్లో బీజేపీ గెలుస్తుంది తీసిపడేశారు, హైదరాబాద్ సికింద్రాబాద్లో ఆదిలాబాద్ గెలుస్తుంది తీసిపడేశారు. అందుకే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇంకా 80 వేలు ఎక్కువ రాశారు. నేను 10 వేలు వస్తారనుకున్నా, 10 వేలు వస్తే ప్రమోషన్ వస్తుంది, 80 వేలు రాసిన కూడా అవుట్ అయిపోతాను తెలిసి. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. మీరు చూడండి, మోడీ గారు వేదిక దిగి పోయేవారు కూడా ఒక్క కార్యకర్త కానీ ప్రజలు కానీ గ్రౌండ్ నుంచి బయటకు పోలే. ఈ ఇంటెలిజెన్స్ కూడా తీసుకోండి, ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ ఏమిటి, ఇంటెలిజెన్స్ ఏమిటి అంటే మీ అంచనా ప్రకారం 8 లక్షల మంది వస్తారు వచ్చారు అనుకుంటున్నారు, ఎట్లా మొబిలైజ్ చేశారు? దాదాపు 7 లక్షల కంటే ఎక్కువ దాటారు. తెలంగాణ హైదరాబాద్ మొత్తం నిండిపోయింది, ఎక్కడ ఎక్కించిపోయారు, గ్రౌండ్ సరిపోలేదు. గ్రౌండ్లో ఎంతమంది ఉన్నారో బయట ఎంతమంది ఉన్నారు. ఆ వరుణదేవుడు కరుణించాడు మాకు, వరుణదేవుడు కరుణించి పోవాలి. ఎందుకంటే ఒకవేళ వర్షం పడితే తొక్కిసారి జరుగుతుందని చెప్పి కొంత పోలీసు అధికారులు భయపడ్డారు. ఇలా పోలింగ్ బూత్ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా ఎస్ మోడీ గారి సభకు నేను పోవాలి, మోడీ గారిని చూడాలి, మోడీ గారి భాషని వినాలి, ఒక అవకాశం ఇది, మన దమ్మెంతో మన శక్తిని చూపెట్టాలి, రాష్ట్ర అధ్యక్షుడు చరిత్ర సృష్టిస్తామని చెప్పన్నారు, తుక్కు కూడా చరిత్ర సృష్టించినాం, ఇది చాలా పెద్ద గ్రౌండు కాబట్టి మనల్ని నమ్మి ఇలా ఇంత పెద్ద గ్రౌండ్లో భారతీయ జనతా పార్టీ బహిరంగ సభ ఏర్పడిస్తున్నది, కానీ కార్యకర్తగా నేను పోతా, నాతో పాటు కార్యకర్తను తీసుకెళ్తా అని చెప్పి పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తలు పోలింగ్ బూత్ అధ్యక్షులు కష్టపడి పనిచేసారు, జిల్లా స్థాయి, మండల స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా నేను కష్టపడతా నాతో పాటు అనేక మంది కార్యకర్తలను తరలిస్తానని చెప్పి అందరు కష్టపడి ఒక ప్లాన్ ప్రకారం ఇవాళ ముందుకు వచ్చారు. కాబట్టి ఈ స్థాయిలో అంత పెద్ద స్థాయిలో ఇలా బహిరంగ సభ విజయవంతమైంది. కానీ మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చారు, కర్ణాటక నుంచి తీసుకొచ్చారు, లోకల్ వాళ్ళు ఇవ్వలేరు అనేది కూడా టీఆర్ఎస్ లీడర్లు విమర్శలు చేస్తారు. టీఆర్ఎస్ పార్టీ పట్టుకుంటారు, మరి వాళ్ళకి వరకు ఇచ్చారు వాళ్ళు చూస్తే తెలుస్తుంది. మరి ఇంటర్నెట్ రిపోర్ట్ ఇవ్వాలి కదా, అట్లా ఇచ్చింది చెప్పండి, చెప్పండి ఏ రాష్ట్రం వాళ్ళు వచ్చారు, ఎంత నిస్సిగ్గుగా కొంచెం సిగ్గు ఉండాలి వాళ్ళకు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీకేమైనా కొంచెమైనా ఆలోచన ఉంటే ఆ మొత్తము ఆ బహిరంగ సభ యొక్క జరిగినటువంటి ఆ తీరును చూడండి. కార్యకర్తలు ఏ విధంగా నిర్ణయించారు, జై తెలంగాణని భారత్ మాతాకి జై అంటూ మోడీ 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 అని ఆ నిర్ణయించిన తీరు గుర్తించాలి. మహారాష్ట్ర నుంచి వచ్చిర్రా, మహారాష్ట్ర ఎందుకు వస్తారు? మహారాష్ట్ర నుంచి మీరు ఎంపీ అయిన తర్వాత కుటుంబానికి కాస్త దూరం అయినట్టున్నారు, బీజేపీ అధ్యక్ష బాధ్యత తీసుకుని ఇంకా బిజీ అయిపోయారు, ఏమంటున్నారు ఫ్యామిలీ? అసలు ఒప్పించినాం, ఇంటా గెలిచి రచ్చకెళ్ళాలంటారు. రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ఇట్లా కుటుంబాన్ని ఒప్పించినాం, ఒక పార్టీ నాయకత్వం ఇన్ని అవకాశాలు ఇచ్చింది నాకు, కార్పొరేటర్గా పోటీ అయ్యి అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా 94లో నాకు పోటీ చేసే అవకాశం ఇచ్చింది, 2 సార్లు గెలిచినాం. తర్వాత కార్పొరేటర్గా 2 సార్లు పోటీ చేసే అవకాశం ఇచ్చింది, గెలిచి పార్టీ కార్యకర్తలు గెలిపించింది నన్ను. ఎమ్మెల్యేగా 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది, 53 రోడ్లు వచ్చింది, కార్యకర్తలు కష్టపడి పనిచేశారు. 2018లో కూడా మళ్ళీ ఎమ్మెల్యే పోటీ చేసే అవకాశం ఇచ్చింది, ఐఎస్ ఓట్లు వచ్చింది. అయినప్పుడు కూడా మళ్ళీ పార్లమెంటుకి పోటీ చేసే అవకాశం ఇచ్చింది, కార్యకర్తలను గెలిపించారు. మళ్ళా రాష్ట్ర స్థాయి అధ్యక్షుని బాధ్యత ఇచ్చారు, తెలంగాణ రాష్ట్రంలో అధికారం తీసుకర భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఒక గురుతర బాధ్యతను నా భుజస్కంధాలను పెట్టారు. కాబట్టి నేను పార్టీ కోసం పనిచేయదలుచుకున్న పార్టీ నమ్మకం విశ్వాసంతో ఇచ్చిందో తప్పకుండా ఇన్ని రోజులు పార్టీ అవకాశం నాకు ఇచ్చింది, ఇప్పుడు పార్టీకి మనం సేవ చేసుకున్నా అని చెప్పి ఇంట్లో ఒప్పించిన ఒప్పియకముందే మా కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు, ఎస్ ఒక పార్టీ మోడీ గారి నాయకత్వంలో దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది, ఇక్కడ కూడా ఏర్పడడానికి ఇంత అవకాశం ఇచ్చారు కాబట్టి అవకాశం వినియోగించుకుందాం, తప్పకుండా పనిచేయాల్సిందే, పార్టీ కోసం పనిచేయమని చెప్పి మా శ్రీమతి గారు చెప్పారు, మా పిల్లలు కూడా అదే ఆలోచనతో ఉన్నారు. అంటే మోడీ సభలో మిమ్మల్ని భుజం తట్టింది కానీ ఆ తర్వాత వాటి గురించి మీరు మాట్లాడుకున్నారా, మీరు మీ భార్య దాని సందర్భం ఏమైనా వచ్చింది? మేము కలవలేండి, కలవలే కలగలే, నిన్న ఉండే కొంచెం వేరే సమస్యతోని మళ్ళీ. అంటే ఫోన్లో షేర్ చేసుకున్నారా సమాసం? అసలు సెకండ్ టైము స్పీచ్ అయిన తర్వాత సెకండ్ టైం మోడీ గారు శుభాష్ అన్నది నేను వీడియో చూడలే, ఇప్పుడు మామూలు సోషల్ మీడియాలో టీవీలో చూపట్టింది, ఫస్ట్ టైం మోడీ గారు శుభాష్ అన్నది. సెకండ్ టైము అన్నది మా అబ్బాయి, మా చిన్న అబ్బాయి సాయి సుము నాకు వీడియో పంపించాడు, నాన్న దానికంటే ఇది బాగుంది, మీ స్పీచ్ చాలా బాగుంది, మన అందరూ చెప్తున్నారు స్పీచ్ చాలా బాగుంది, చాలా చాలా బాగా మాట్లాడారు అని చెప్పి అందరూ మోడీ గారు మీరు దేవుడు అని చెప్పినారు కదా, ప్రతి ఒక్కరు కూడా ఎస్ దేవుడు, మోడీ గారు ఇష్టానుసారం తిరుగుతున్నారు చాలామంది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని చెప్పించి
మా కుటుంబ సభ్యులతో చర్చ జరిగింది. మా శ్రీమతి కూడా ఫోన్ చేసి మోడీ గారు శుభాషణ నిజంగా నాకు కళ్ళ నీళ్ళు వచ్చిన వెంటనే అంటే మా శ్రీమతి గారికి మా పిల్లలకి అంటే ఒక్కసారి మోడీ గారిని కలవాలి అక్క అవకాశం ఇప్పియండి అని చెప్పి చాలా ఒక సంవత్సరం నుంచి అడుగుతున్నారు. నేను కూడా మోడీ గారికి మెయిల్ చేసిన నేను ఒకసారి మా కుటుంబ సభ్యులతో కలిసి అవకాశం ఇవ్వండి అని చెప్పి ఇద్దరికి అవకాశం రాలే. సరే నేను కూడా చెప్పిన అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార నిష్కపై మోడీ గారి చేతిలో పెడదాం అప్పుడే మోడీ గారి కలుద్దాం అని చెప్పి ఒక సంబంధించే ప్రయత్నం చేస్తాం. మోడీ సభ తర్వాత సంజయ్ పాత సంజయ కొత్త సంజయ సంజయ్ ఎప్పుడు సంజయ్ సంజయ్లో కూడా ఏ కరీవైనా సంజయ్లో కూడా మార్పు ఉండదు. మార్పు కోసం పనిచేస్తాడు సంజయ్. కానీ సంజయ్లో కూడా సంజయ్ ఎప్పుడు ఇట్లా ఉంటాడు ఒక సామాన్య కార్యకర్తగా ఉంటాడు ఇట్నే పనిచేసుకుంటూ పోతూ ఉంటాడు. సంజయ్ సభ తర్వాత గ్రాఫ్ పెరిగిందని మీ సన్నిహితులు చెప్తున్నారు. బండి సంజయ్ గ్రాఫ్ పెరిగారు బీజేపీ గ్రాఫ్ పెరిగింది సభ సక్సెస్ తర్వాత బీజేపీ గ్రాఫ్ పెరిగిందంటే ప్రతి పోలింగ్ బూత్స్లో కార్యకర్త గ్రాఫ్ కూడా పెరిగింది. నేను రాష్ట్ర అధ్యక్షుడిని కాబట్టి పేరు వస్తుంది. ఇప్పుడు చెడు జరిగిన పేరు వస్తుంది నాకే మంచి జరిగిన పేరు నాకే వస్తుంది. అంటే మిమ్మల్ని వ్యతిరేకించే మీ పార్టీ లీడర్లు అందరూ దీంతో అన్నట్టే ఎవరు వ్యతిరేకించారు అందరు కలిసి పనిచేస్తేనే సభ సక్సెస్ అయింది. ఎందుకు వ్యతిరేకిస్తారు కష్టపడి పనిచేసి నేను 1000 మందిని తీసుకొచ్చిన అందుకే సభ సక్సెస్ అయిందంటారు. ఎవరి వారు ఇది కష్టపడి పనిచేసిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది. కష్టపడి పనిచేయాలని కోరి ఒక్కసారి ఆలోచన వస్తుంది వాళ్ళు మార్పు వస్తుంది అరే నేను కష్టపడి పనిచేయలే ఆయన కూడా సక్సెస్ అయింది నెక్స్ట్ టైం అంతా కంపల్సరీ పనిచేయాలి. అటువంటి వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది మీ పార్టీలో ఎవరు తక్కువ అంటే కావాలని చేసిన వాళ్ళు ఎవరు ఉంటారు కొన్ని కొన్ని సమస్యలతో ఇబ్బంది పడి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఇబ్బంది అయినా కష్టమైనా కూడా నేను తప్పకుండా పనిచేస్తూ ఉంటుంది. అందరు కష్టపడితేనే సక్సెస్ అయింది ఒక్కడు సక్సెస్ కదా ఒక్కడు కష్టపడతాడు అందరు కష్టపడి పనిచేయడం సక్సెస్ అయింది. ఇది అందుకే ఈ బహిరంగ సభ విజయవంతం కావడం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కష్టార్జితము. జాతీయ కార్యకర్త సమావేశంలో మోడీకి యాదమ్మతో వంటలు చేయించాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? అంటే ముందు రోజు ఆ ఫుడ్ చూసిన తర్వాత జాతీయ ఎక్కడ ఏ రాష్ట్రంలో జాతీయ కార్యకర్త సమావేశాలు తిరిగినా కూడా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ కర్రీస్ కానీ వంటకాలు చూపెట్టాల్సి వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ కార్యకర్త సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి నేను రాష్ట్ర అధ్యక్షుడిని ఒక టెన్షన్ ఉంటుంది. ప్లస్ వచ్చిన ప్రతి వ్యక్తుడు ఏ తెలంగాణ వంటలు ఎందుకంటే గతంలో కూడా నేను విద్యార్థి పరిషత్ కార్యకర్తగా ఉన్నప్పుడు విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యకర్త సమావేశాలు జాతీయ జాతీయ కార్యకర్త జాతీయ సమావేశాలు జరిగినప్పుడు కూడా అనేక సందర్భాల్లో తెలంగాణలో ఫుడ్ చాలా బాగుంటుంది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా చాలా ఫుడ్ బాగుంటుందని చెప్పి ఒక ఆలోచనలకు ఉండేది. తెలంగాణ వంటకాలన్నప్పుడు యాదమ్మ కరీంనగర్లో చాలా ఫేమస్ ఒక మంచి ఆలోచన ఎక్స్పర్ట్ ఆమె చాలామంది దగ్గర కూడా యాదమ్మ అంటే ఒక మంచి పేరు యాదమ్మ గారు అంటే వెమ్ల వాటర్ కానీ కరీంనగర్లో మా మహాశక్తి దేవాలయం కానీ ఎక్కడ వంటలైనా కూడా యాదమ్మ గారు చేస్తూ ఉంటారు కాబట్టి అందుకే యాదమ్మ గారితో తెలంగాణ వంటల రుచి జాతీయ నాయకులకు ఇతర రాష్ట్ర నాయకులకు చూపెట్టాలి. తెలంగాణ వంటకాల రుచిని ఎప్పుడు మర్చిపోదు వాళ్ళు అని భావించే యాదమ్మ గారి మీద నమ్మకం ఉంది యాదమ్మ గారు చేస్తారని చెప్పి నమ్మకం ఉంది కాబట్టి చేసిన సందర్భాలు నేను కాబట్టి ఆమె చేతి వంట రుచులు నేను చూసినా కాబట్టి అందుకే యాదమ్మ గారిని కరుణ తీసుకొచ్చి చూపడం జరిగింది. పేరుని శివతాండం కూడా పేరుని శివతాండం కూడా రతన్ కుమార్ మాస్టరు మహాశక్తి దేవాలయం రెగ్యులర్ చేస్తూ ఉంటారు కాబట్టి వారిని కూడా కరుణ తీసుకొచ్చి ఇవాళ మోడీ గారి చూసే విధంగా మోడీ గారు అమిత్ గారు నడ్డా గారు అందరూ కూడా పాల్గొనేటువంటి వేదిక మీద ద్వారా చూపడం జరిగింది. వరంగల్ నుంచి డప్పు కళాకారులు వచ్చారు వరంగల్ నుంచి నాట్య కళాకారులు వచ్చారు కాబట్టి వీళ్ళందరూ వచ్చి ఆ రోజు దాంట్లో పాల్గొనడం జరిగింది. మోడీ చూసారా యాదమ్మతో మాట్లాడారు కదా చాలా బాగుందన్నారు సాంబార్ బాగుందన్నారు గంగవల్లి కూర పప్పు చాలా బాగుందని చెప్పన్నారు చాలా బాగుందన్నారు మోడీ గారు సంతోషపడ్డారు. మోడీ గారు కాదు టేబుల్ అమిత్ షా గారు నడ్డా గారు అందరూ కూడా ఆ కర్రీస్ యొక్క పేర్లు తెలుసుకున్నారు. మొన్న సభలో మోడీ మినహా అమిత్ షా అందరు కూడా కేసీఆర్ పాలన కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడారు. మోడీ ఎందుకు మాట్లాడలేదని చాలామంది చేసుకుంటున్నారు. మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా ఎట్లుంటుందండి? మోడీ గారు అభివృద్ధి గురించి మొత్తం చెప్పాడు. తెలంగాణ రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేస్తాం ఏం సంక్షేమం తీసి మొత్తం చెప్పాడు. అది కాకుండా కేసీఆర్ నేతృత్వం వేసారు హెడ్లైన్ ఈ పక్క పోతే అదే పెడతారు మీరు. తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధికి సహకరిస్తలేదని చెప్పి టీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో విమర్శించే ప్రయత్నం చేస్తున్నది. మోడీ గారి మీద సంస్కారహీనంగా మాట్లాడుతుంది అసభ్యంగా మాట్లాడుతున్నారు. అటువంటి పరిస్థితిలో ఒక బాధ్యతలైనటువంటి ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చినాం దేశంలో ఏ విధమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలంగాణ సమాజానికి స్పష్టంగా చెప్పారు. చెప్పడం వల్ల మీడియా అంతా కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కార్ ఏమిస్తుందో చెప్పారు చూపెట్టారు. నేను మాట్లాడినా
అమిత్ షా గారు మాట్లాడారు, నడ్డా గారు మాట్లాడారు టీఆర్ఎస్ పార్టీ మీద. కానీ మోడీ గారు అభివృద్ధి చెప్పారు. లేకుంటే మీరు విమర్శ చేస్తే పేపర్లు అన్నీ కూడా విమర్శలు రాస్తాయి తప్ప మీడియా కావాల్సింది ఏమిటండి, సంచలనం కావాలి. అంటే మీరు మోడీ గారితో అభివృద్ధి గురించి చెప్పించారు, అభివృద్ధి గురించి ఆయన మాట్లాడారు వారు చెప్పారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే కేసీఆర్ అవినీతి గురించి మోడీ ఒక్క మాట మాట్లాడారంటే బీజేపీ టీఆర్ఎస్ ఒకటే. ఒకప్పుడు అండి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కలిసి పోటీ అయిపోతున్నాయి, రాష్ట్రపతి ఎన్నికలు వేస్తలేరా? అదే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక్కడ డిపాజిట్ రాలే ఎక్కడ వాళ్ళకు? హైదరాబాద్లో 2 సీట్లు గెలిచారు, హుజరాబాద్లో డిపాజిట్ క్యాండిడేట్ దొరకడం డిపాజిట్ రాలే, దుబ్బాకలో అదే పరిస్థితే. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లేదు అక్కడ లేదు ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ అలచలు చేస్తున్నారు, ఆయన అయితలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీని లేపే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఒకటే అండి ఏమిటా, కాంగ్రెస్ వాళ్ళు జలికారండి తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీలో లాఠీచార్జ్ జరుగుతుందా? కాంగ్రెస్ పార్టీ రౌడీ షీట్లు పనిచేస్తారా? మీరే కాంగ్రెస్ పార్టీలో వైలెన్స్ చేస్తున్నారు, అందుకని బండి సంజయ్ ఇంట్లో దీక్ష చేస్తుంటారంటే పెద్ద స్థాయిలో పోలీసులు వచ్చారు, అదంతా కూడా ఒక కమిట్మెంట్. నేనే ఫోన్ చేసి ఫైర్ ఇంజన్లు పెట్టండి, కొట్టండి, కార్యకర్తలు కొట్టండి, నన్ను గుంజుకపోయి అరెస్ట్ చేయండి, ఎవరికైనా జైలుకు పోవాలని షోకుంటుందా అండి, దెబ్బలు తినాలని షోకుంటుంది ఎవరికైనా? ఓకే, మీరు పదే పదే కేసీఆర్ అవినీతి కేసీఆర్ జైలుకి పంపిస్తా ఉన్నారు, మోడీ కూడా మధ్యలో వచ్చినప్పుడు అన్నారు, అసలు ఎప్పుడు పంపిస్తారు కేసీఆర్ జైలు? మంచి తప్పకుండా సంతోషకరమైన వార్త మీకు తప్పకుండా వస్తుంది. అంటే ఎవరికి, సంజయ్కి, బీజేపీకా, జనాలకా? జనాలకు వస్తుంది, మీకు కూడా బ్రేకింగ్ వస్తుంది, తప్పకుండా వస్తుంది. అంటే ఎప్పుడు ఎన్నికల లోపు వస్తాయా? ఎప్పుడైనా రావచ్చు. కొండ విశ్వేశ్వరరెడ్డి రేవంత్ రెడ్డికి చాలా దగ్గర, రేవంత్ రెడ్డి పీసీసీ కావాలని ఆయన కోరుకున్నాడు, అందుకోసం కూడా బయటకు వచ్చారు అనేది కూడా మాట్లాడారు. అటువంటి వ్యక్తిని బీజేపీకి తీసుకొచ్చారు, ఎలా సాధ్యమైంది? తప్పకుండా వారు మంచి ఆలోచనతో వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుంది ఏదో చేయాలని చెప్పి ఆలోచన అనుకుండే, ఏమి చేయలేకపోతుంది తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళది అనుకుంటున్నారు. నేను ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని అనుకున్నామో ఆ ఉద్యమంలో పాల్గొనను, అది ఇప్పుడు జరగాలంటే నెరవేరాలంటే అది బీజేపీ ద్వారా మాత్రమే సాధ్యము. ఆ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారు, నాయకులు కష్టపడి పనిచేస్తున్నారు, కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేయలేము, బీజేపీ ద్వారా మాత్రమే సాధ్యమని భావించి మోడీ గారి నాయకత్వమే ఇలా బీజేపీలో చేరినారు. కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ సిద్ధాంతాలు నమ్మి వచ్చినట్టు చెప్తలేడు, టీఆర్ఎస్ని ఢీ కొట్టే పార్టీ బీజేపీ అని నమ్మే ఉంటారు. ఒకవేళ కొట్టకపోతే అటువంటి వాళ్ళు నిరాశపరుస్తారు కదా, చాలామంది ఎన్నికపోయే అవకాశం ఉంటుంది. కొడుతున్న నమ్మకం విశ్వాసంతోనే వచ్చాడు, కొడుతున్నాం కాబట్టి ఆ స్థాయిలో ఫైట్ చేస్తున్నాం కాబట్టి వచ్చాయండి. ఓకే, చాలామంది పార్టీలో వచ్చే వాళ్ళు కూడా లక్ష్మణ్కి ఒక పదవి ఇచ్చారు, సంజయ్కు పదవి వచ్చింది, ఎంపీ అయ్యాడు, పార్టీ అధ్యక్షుడు అయ్యాడు, కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి అయ్యారు. ఇట్లా అంటే పార్టీలో ఉన్న వాళ్ళకే వస్తారు తప్ప బయట నుంచి వచ్చిన వాళ్ళకు ఎటువంటి ప్రాధాన్యత ఉంటుందా? ఇప్పుడు జాతీయ కార్యకర్త సభలో పేరు చెప్పండి ఒకసారి. మీరే చెప్పాలి. జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అన్న గారు, జాతీయ ఉపాధ్యక్షురాలు, జాతీయ కార్యకర్త సభలు వివేక్ వెంకటస్వామి గారు, జితేందర్ రెడ్డి గారు, గరికపాటి మోహన్ రావు గారు, విజయశాంతి గారు, ఇట్లా అనేక మంది నాయకులకు బాధ్యతలు ఉన్నాయి. నిన్న కమిటీలు ఇష్టం, కమిటీలు కూడా బాధ్యతలు అప్పయిపోయినాం, అన్ని రకాలుగా బాధ్యత అయిపోయినాం. ఈటలేందర్ గారు ఎమ్మెల్యే ఇచ్చిన పార్టీ కార్యకర్తలు అందరూ గెలిపించినాం. అంటే ఎట్లా అవకాశం అంటే అవకాశం ఇస్తూనే ఉంటాం. ఇప్పుడు ఏమైంది, కొన్ని కొన్ని సందర్భాల్లో మీడియా ఏం చేసింది, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు, పాత వాళ్ళకి ఇస్తారని ఒకసారి అంటారు. అట్లా కూడా పాత వాళ్ళకి ఇస్తే కొత్త వాళ్ళకి ఇస్తారు, పాత కొత్త అని ఏమి ఉండదండి. అంటే పాత కొత్త వాళ్ళ మధ్య ఒక గ్యాప్ ఉంది, కోఆర్డినేషన్ లేదు అనేది కూడా. అట్లే అందరు కలిసి పనిచేస్తున్నారు. ఏంది ఇది, సాలు దొరో సెలవు దొరో, ఏంది ఆ నినాదం, ఏంది ఆ స్లోగన్స్, ఏంది అటువంటి అన్నీ కూడా డిజిటల్ బోర్డ్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెడుతున్నారా? అంతా ఒక్కడ పెడితేనే మొత్తం ప్రజల ఎస్ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇక దాలిక ఈ దూర పాలన, గడిల పాలన, ఈ కుటుంబ పాలన మాకొద్దు, ఇక నాకు సెలవు ఇద్దాం. ఇక ప్రజలు ఏదైతే క్షేత్రస్థాయిలో ఆలోచిస్తున్నారో, ఏ ఆలోచనతో ఉన్నారో, ఏ అభిప్రాయంతో ఉన్నారో దాన్ని మేము చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం అంతే. ఈ మధ్యకాలంలో అంటే టీఆర్ఎస్ మీరు సమావేశాలు అయిపోయిన తర్వాత డబుల్ ఇంజిన్ అనేది మోడీ గారు అన్నారు, మీరు కూడా అంటున్నారు, అసలు ఉన్న ఇంజినే ఊడిపోతుంది మీ కేంద్రంలో, ఇక్కడ ఏడా అధికారానికి వస్తారంటే ఎందుకంత భయపడుతున్నాడు ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి కుటుంబం అంతా ఎందుకు భయపడుతుంది? మరి ఫ్లెక్సీలు కట్టుడు, పేపర్ యాడ్స్ ఇచ్చుడు, 100 కోట్లు పెట్టి జీతాలు ఇయ్యే బాబు అంటే ఇవ్వకుండా జీపే మొత్తం దేశం మొత్తం యాడ్స్ ఇచ్చుడు, మేము ఏడ జనగడితే ఆడ జెండాలు కట్టుడు, అడ్డుకునే ప్రయత్నం చేసుడు, మోడీ గారు వస్తే కలవకపోవడము, మోడీ గారు వస్తేనే ఊరుకుడు, ఈసారి ఓలే ఇటు ఓలే ఈసారి ఇటు పోతాననుకున్నా, మన కొత్త ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాం. కానీ ఇవాళ ఎందుకు చేస్తున్నాడు, ఇన్ని రోజులు మాట్లాడితే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు?
అంటే ఒక భయం స్టార్ట్ అయింది. ఇలా భారతీయ జనతా పార్టీ చేస్తున్న పోరాట ఫలితంగానే ఫామ్ హౌస్లో ఉన్న ముఖ్యమంత్రి ప్రగతి భవన్కి వచ్చాడు. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి గుంజుకొస్తే ధర్నా చౌక ఆయన రద్దు చేస్తాడు, ఆయనే నిషేధించిన ధర్నా ప్రాంతానికే గుంజుకొచ్చినాం. అక్కడ నుంచి రాష్ట్రం అంతా తిరుగుడు స్టార్ట్ చేసాడు. ఇప్పుడు దేశం అంతా తిరుగుతున్నాడు. అంటే భయం అంటున్నారు, ఏ భయం అంటే జైలుకి పంపిస్తే ఆయన అవినీతి బయటకు వస్తుంది, ఆయన అవినీతి చర్చ జరుగుతున్నది, అవినీతి పాలన, కుటుంబ పాలన, ఈ అరాచకాలు, ఒక నియంత పాలన, ఒక నయా నిజాం పాలన, ఆ విషయాన్ని ప్రతి అంతకుముందు ఆయన అబద్ధాలు చెప్తా నమ్మారు. ఆయన యాస, ఆయన భాష, ఆయన చూసి, ఆయన పిటక చూసి నమ్మారు. ఇక నమ్మే పర్సన్ లేరు, అన్ని వాస్తవాలు గ్రహించారు. మేము ప్రజా సంగ్రామ యాత్ర చేసినాం, అన్ని క్షేత్రాల సమస్యలు తీసుకున్నాం, స్పష్టించడం, స్థానిక సమస్యలు ప్రశ్నించడం, ప్రభుత్వం తీసుకొచ్చడం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్ అని చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు మోడీ అలసిన అభివృద్ధి నిధుల గురించి చెప్తున్నాం. కానీ ప్రజల్లో కూడా వ్యతిరేకత అయింది, వ్యతిరేకత వస్తుంది, తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. ఎక్కడ ఉప ఎన్నికలు జరిగిన బీజేపీ గెలుస్తూ ఉన్నది, మా స్థానం బీజేపీ కవచం చేసుకుంటున్నది. కానీ వాతావరణం ఏర్పడుతుంది అంటే భయంతో ఒక డిప్రెషన్లో ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కుటుంబం ఈ విధంగా వివరిస్తున్నారు. ఈ స్పీచ్లో, సంజయ్ స్పీచ్లో కొత్తదనం కనబడుతుంది. ఇదివరకు మీరు వేరే రకంగా మాట్లాడారు, మొన్నటి స్పీచ్లో అన్న అంటూ సంబోధిస్తున్నారు. ఏంటి స్పెషల్? ఏంటి పెంచాలంటాను నేను, నాకు ఎవ్వరు కలిసినా చిన్న వ్యక్తి, చిన్న బాబు కలిసినా పెద్ద కలిసినా అన్న అనే ఆలోచన ఉన్నది, చిన్న వాళ్ళు కలిసినా పెద్ద అక్క అనే ఒక ఆలోచన ఇప్పుడు అలవాటు నాకు ఉన్నది. అన్న అక్క అనే అలవాటు నాకు ఫస్ట్ నుంచి ఉన్నది, ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి ఉన్నది. అదే నేను ఎప్పుడు స్క్రిప్ట్ చదివేటువంటి ఆలోచన ఉన్నా కానీ చూసుకుంటూ చదవరాదు, ఇలా చూసుకుంటాం మూడు కాబట్టి న్యాచురల్గా మాట్లాడినా. ప్రజలు ఏం, ప్రజలు తిరుగుతున్నాం కాబట్టి, ప్రజల ఆలోచన తెలుసు కాబట్టి, ప్రజలు ఏం కావాలనుకుంటారు, ఏం కోరుకుంటారు తెలుసు కాబట్టి, ప్రజల బాధలు తెలుసు కాబట్టి న్యాచురల్గా మాట్లాడేది తప్ప వేరే కావాలని మాట్లాడేది ఏం లేదు అక్కడ. ఓకే, ఇప్పటికీ రెండు దఫాలుగా పాదయాత్ర చేశారు, నెక్స్ట్ ఏంటి? పాదయాత్రనా బైక్ యాత్రనా బహిరంగ పాదయాత్ర? మూడు దఫ పాదయాత్ర మన 23rd నుంచి ఉండే ఈ జాతీయ కార్మిక సమావేశాలు కాబట్టి దాన్ని పోస్ట్పోన్ చేసినాం. ఈసారి పాదయాత్ర కొనసాగుతున్నది, ఎన్నికలు ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి 119 నియోజకవర్గాల్లో తిరగాలి కాబట్టి తప్పకుండా అన్నింటిలో పాదయాత్ర ఉంటుంది. మధ్యలో ఎలక్షన్స్ వస్తే ఇబ్బంది కాబట్టి ఈ సీనియర్ నాయకులు, చాలామంది నాయకులు అందరితో బైక్ యాత్ర కూడా అన్ని నియోజకవర్గాలు జరిగే ప్లాన్ చేస్తున్నాం. బైక్ యాత్ర అన్ని నియోజకవర్గాలు జరుగుతుంది, ప్లస్ పాదయాత్ర ఎన్నికల వరకు అన్ని నియోజకవర్గాల్లో చేస్తూనే ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ సంజయ్ గారు మాకు టైం కేటాయించినందుకు. ఇది వారం ఈ నెలది, వచ్చే వారం మరో గెస్ట్ కలుద్దాం. కీప్ వాచింగ్ V6 న్యూస్.